టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 50 బంతుల్లో 94 పరుగులు, ఓపెనర్ కేఎల్ రాహుల్ 40 బంతుల్లో 62 పరుగుల హాఫ్ సెంచరీలతో రాణించడంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా 3 టీ20ల సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు స్కోరు 30 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది భారత్. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉన్నా ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా నిలకడగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ బౌండరీల మోత మోగించారు. విలియమ్స్ వేసిన 16వ ఓవర్లో 23 పరుగులు రావడంతో టీమిండియా విజయం ఖాయమైంది. కాగా మిడిల్ ఆర్డర్ లో రిషబ్ పంత్ 18 పరుగులతో పర్వాలేదనిపించగా శ్రేయాస్ అయ్యర్ 4 పరుగులతో నిరాశపరిచాడు. ఇక తొలి టీ20లో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడడం ప్రారంభించింది. ఈ క్రమంలో 13 పరుగుల వద్ద ఓపెనర్ సిమన్స్ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ ఎవిన్ లూయిస్ 17 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 40 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్రాండన్ కింగ్ 23 బంతుల్లో 3 ఫోర్లు 6 సిక్సర్తో 31 పరుగులతో చెలరేగాడు. అయితే విండీస్ విధ్వంసకర ఆటగాళ్లలో ఒకడైన హెట్మెయిర్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక టీ20లో హెట్మెయిర్ కు ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. చివర్లో కెప్టెన్ కిరణ్ పోలార్డ్ 19 బంతుల్లో 1 ఫోర్ 4 సిక్సర్లతో 37 పరుగుల వరద పారించాడు. దూకుడుగా ఆడే క్రమంలో పోలార్డ్ జట్టు స్కోరు 173 పరుగుల వద్ద చాహల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. చివర్లో జాసన్ హోల్డర్ 24 పరుగులతో మెరవడంతో విండీస్ స్కోరు 200 దాటింది. ఇక వెస్టిండీస్ ఇన్నింగ్స్ లో మొత్తం 15 సిక్సర్లు నమోదయ్యాయి. భారత బౌలర్లలో యజ్వేంద్ర చాహల్ 2 వికెట్లు తీయగా వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, రవీంద్ర జడేజాలకు తలో వికెట్ లభించింది.